బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు, ఆత్మిక సోదరి సోదరులకు, బాపూజీ దసరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము ఇంకా జ్ఞాన గంజి గురించి మన టాపిక్ కొంచెం మిగిలి ఉంది, దాన్ని పూర్తి చేద్దాము ఈరోజు. అంటే జ్ఞాన గంజి యొక్క విషయము తెలుసుకోవాలి, ఎందుకంటే అక్కడ మహాత్ములు, శుద్ధ పురుషులు ఉన్నటువంటి ఆత్మలు ఉన్నారు. కొంచెం ఇంట్రెస్టింగ్గా మీకు కూడా ఉంటూ ఉంది అని మనము టాపిక్ని కంటిన్యూషన్ చేస్తూ ఉన్నాం. దీనిలో ఒక స్టోరీ వినిపిస్తాను, లెసన్ లర్న్ ఫ్రమ్ లైఫ్ జీవన్, అంటే జీవితాన్ని ఎలా నేర్చుకోవాలో, జీవించే కళ నేర్చుకోవటం అనేది ఇక్కడ చర్చించాల్సినటువంటిది. కాశీలో అగ్నిహోత్రి గురూజీ శుద్ధమైనటువంటి మరి సాత్వికము మరియు సరళంగా తన యొక్క కర్మకాండలను నేర్పుతూ ఉండేవాడు. చాలామంది బాలకులు ఆయన నేర్చుకుంటూ ఉన్నారు. చాలామంది కూడా నేర్పడానికని తల్లిదండ్రులు పిల్లల్ని వదిలిపెట్టి వెళుతూ ఉంటారు. వారికి యజ్ఞం పవిత్రతను మరి సంధ్యావందనమును నేర్పుతూ శ్రావణ్ సోమవారం మొదలైనటువంటి సమయంలో కూడా రుద్రాభిషేకం మొదలైనటువంటి కర్మకాండలు కూడా చేయిస్తూ ఉంటారు. వారిలో బాలకులు మొదలుకొని చాలామంది సేవ చేస్తూ ఉంటారు. ఇక ఒక బాలుడితోటి గురువు గారు ఒక గ్లాసు ఇచ్చి గంగా జలంను ఈ యొక్క గ్లాసులో లోటాలో తీసుకురండి అని అన్నారు. గంగా జలం తీసుకురావటానికి ఒక బాల్టీని కూడా అక్కడ ఉంచడం జరిగింది. ఆ బాలకుడు ఆ లోటాను బాల్టీలో ముంచి గంగా జలం తీసుకురావటం ప్రారంభించాడు. ఇలాగా ప్రవాహితం రెండుసార్లు తీసుకొని వచ్చాడు. ఇంకా బాల్టీలో ఇక గ్లాసు పెట్టి తీసుకొని రావటం వల్ల ఈ యొక్క బాల్టీ కూడా, గ్లాసులో ఉన్న గంగా జలం కూడా అశుద్ధమైపోయింది అని రెండోసారి తీసుకురమ్మని గురువుగారు చెప్పడం జరిగింది. ఇంకా గురువుగారు చెప్పారు కాబట్టి వెంటనే ఒక బాలుడు మరి బట్టు గంగా అనేటువంటి ఆయన మెట్ల దిగుతూ గంగా జలాన్ని పూర్తిగా నింపి మరియు లోటాన్ని ముంచి గురువుగారికి ఇవ్వటం జరిగింది. ఇక మళ్ళా కూడా దాన్ని వద్దు అని నిరాకరించారు. ఇలా 3-4 సార్లు జరిగింది. అప్పుడు విద్యార్థి బుద్ధి కొంచెం పదును పెట్టి, ఎందుకు ఇట్లాగా నేను చేసింది మరి పో వద్దంటున్నారు, దీనికి కారణం ఏంటా అని ఆలోచించి 6వసారి కొంచెం జాగ్రత్తగా బాల్టీలో లోటాన్ని ఉంచకుండా బాల్టీ కరువట్టుకరికి, అంటే బాల్టీని ఉంచి లోటా నిండా నీళ్లు తీసుకొచ్చాడు. మరి గురువుగారు కేవలం లోటా జలం అనుకొని తీసుకోలేదు, వదిలేశారు. అప్పుడు ఇంకా తీసుకున్నటువంటి బాల్టీ జలం రక్షించబడిందిలే, పోనీలే, ఇంకా అది పారేయలేదు అనుకున్నాడు. 7వసారి చాలా జాగ్రత్తగా నీళ్లను తీస్తూ ఒక చుక్క కూడా భూమి మీద పడకుండా, మరి చెయ్యి కూడా దానిపైన పడకుండా, అంటే ఏంటంటే వేలు కూడా నీళ్ళల్లో మునక్కుండా, గ్లాసులో చెయ్యి పడకుండా ఈసారి చాలా జాగ్రత్తగా తీసుకొని వచ్చారు. ఇంకా జలము పూజ కోసం స్వీకరించటం జరిగింది. అమ్మయ్య అనుకుంటూ చెయ్యిని వదిలేశాడు. గురువుతోటి అన్నారు, మీరు ఫస్ట్ టైమే ఈ విషయం చెప్పినట్లయితే నీళ్ళల్లో వేళ్ళు చెయ్యి పడకుండా మరి గోరు కూడా మునక్కుండా నేను చక్కగా తీసుకొచ్చి ఉండేవాడిని కదా, మరి ఓళ్ళు వేర్లు ఉంగలి ఇట్లాగా మునగటం వల్ల అది అశుద్ధమైపోయింది ఉందని నాకు తెలియదు కదా, మీరు చెప్పాల్సింది, నా పరిశ్రమ అంతా కూడా వృధా అయిపోయింది కదా, ఇంత కష్టపడి చేశాను కదా అని గురువుగారిని అడిగాడు ఆ బాలుడు. ఆ గురువుగారు కూడా చాలా ప్రేమగా, బేట ఇంత పరిశ్రమ చేయటంతో నీకు ఈ పాఠము లభించింది,
లేకపోతే నువ్వు స్వప్నంలో కూడా దీన్ని ఈ యొక్క నేర్చుకున్న పాఠము ఇప్పుడు ఏదైనా సరే స్వప్నంలో కూడా మీరు మర్చిపోరు. భవిష్యత్తులో కూడా దీనికి రిజల్ట్ పరిణామం మీకు అర్థమవుతుంది. అసావధానం అంటే అజాగ్రత్తగా ఉంటే అది కార్యక్రమము సక్సెస్ కాదు. చాలా జాగ్రత్తగా సీదాగా నేను చెప్పినట్లయితే నువ్వు నేర్చుకునేవాడివి కాదు కదా, అందుకని కొంచెం కష్టపెట్టాల్సి వచ్చింది అని అన్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా శ్రమ పడాల్సి వస్తుంది, ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పరిశ్రమ చేయాల్సి వస్తుంది. జీవితంలో స్కూల్లోకి వెళ్తారు అర్థం చేసుకోవటానికి, మాటి మాటికి అక్కడ పాఠాన్ని వల్లు వేస్తూ కంఠస్థం చేసేటువంటి ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటారు, ఎందుకంటే అది ఎప్పటికీ కూడా మర్చిపోకుండా ఉంటారని. ఇప్పటికి కూడా చూడండి, పెద్దవాళ్ళు కంఠస్థం చేసి రిపీట్గా రాయటము చదవటము ఉండటం వల్ల వాళ్ళకి నోటికి వచ్చేస్తుంది. ఈనాటి పిల్లలు అలా చేయటంలా అంత మిషనరీ కంప్యూటరు ఫీడింగు లేకపోతే క్యాలిక్యులేటర్ వాళ్ళ బుద్ధికి పని చెప్పడం లేదు. ఇక్కడ పరిశ్రమతోటి కష్టపడి ఫలితం పొందటం, లభించే కష్టాన్ని కష్టపడితే లభించేటువంటి ప్రాప్తి, దాన్ని ఎప్పుడూ మర్చిపోరు, స్వప్నంలో కూడా మర్చిపోరు. ఈ విషయం చాలా మంచిగా అనిపించింది నాకు. పరిశ్రమతోటి ప్రాప్తి అనేది స్వప్నంలో కూడా మర్చిపోరు అని, భవిష్యత్తులో కూడా దీని యొక్క ఉపయోగం ఎంతో ఉంటుంది అని. కాబట్టి ఈశ్వరుడు కూడా మనకి శక్తిని అనేది ఇచ్చారు. ఆయన్ని పొందాలి అన్నా కష్టపడాలి, కష్టపడకుండా ఏది రాదు అని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈశ్వరుడు యొక్క మాయాశక్తి సగం శక్తి అని అంటారు, ఆధాశక్తి ఈశ్వరుడు యొక్క అర్ధశక్తి అని. దీంతో సంపూర్ణ ప్రపంచం యొక్క వ్యవహారమే నడుస్తుంది. ఈశ్వరుడు యొక్క ఆదిశక్తి తోటే ఈ ప్రపంచమంతా నడుస్తూ ఉంది. ఆ శక్తితోటే సత్వ రజో మరియు తమో మూడు గుణాలు కూడా ఉత్పన్నమవుతూ ఉంటాయి. అధిష్టాత విష్ణు భగవానుడు రజో ప్రధానము అని, మరి అధిష్టాత బ్రహ్మ తమో ప్రధానము అని భగవాన్ శివుడు గురువాణిలో కూడా చెప్పారు. మరి జగత్తు మొత్తాన్ని కూడా మూడు స్టేజెస్లో నడుస్తూ ఉంటుంది. ఈ యొక్క ప్రపంచం యొక్క భండారి ఈ విధంగా నిర్వహణ చేస్తూ ఉంటుంది అని కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడ త్రిదేవుల యొక్క సృష్టి కార్యక్రమము సర్జన పాలన సంహారము. సృష్టి స్థితి లయ కారకుడు, కారకులు ముగ్గురు. శుద్ధ బుద్ధి స్వరూపంలో వారు పరమాత్మ అని అంటారు. వారిని వేల వేల అలలతోటి ఏదైతే మరి సృష్టి సంకల్పాలతోటి మరి నడుస్తూనే ఉంది కదా, దీనికి ఆధారం సముద్రము అని అంటారు. సముద్రంలో వేల కోట్ల అలలు వస్తూనే ఉంటాయి. ఏ విధంగా బ్రహ్మ సముద్రుడు అవతారం, దానిలో లహరులు వస్తూనే ఉంటూ ఉంటాయి. ఏ జీవుడు బుద్ధి బయట లహరిలోకి వెళ్ళిపోతూ ఉంటుందో అది బుద్ధ అంటే చుక్కలు చుక్కలుగా రెండు భిన్న భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి, అంటే ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా తత్వాల నుండి ఈ సృష్టి తయారైనప్పుడు అంతా ఒకటే అనిపిస్తూ ఉంటుంది. ఆత్మ సో పరమాత్మ యొక్క విషయము ఇది చాలా గొప్పది. ఆత్మ ఏదైతే పరమాత్మ నుండి వెలువడిందో, దాని యొక్క అంశ ఏదైతే ఉందో అదే ఈ విధంగా అందరి యొక్క సర్నేము కామన్గానే ఉండాలి కదా. ఎప్పుడు చూడండి రెడ్డి అంటారు, పటేల్ అంటారు, మరి ఏ విధంగా బ్యాంక్కి వెళ్ళటంతో భూమి మీద అందరి యొక్క రెడ్డి అదే ఒక్కగా ఉండదు కదా, వేరు వేరుగా ఉంటాయి కదా ముందు పేర్లు. మానవ సృష్టి కూడా అంతే. మనువు సత్రూప యొక్క సృష్టి, మనువు నుండి మానవుల యొక్క శరీరం తయారైంది అంటారు. కనుకని వేరు వేరు ధర్మాలు, వేరు వేరు కేటగిరీస్, అలవాట్లు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? మరి ఇంకా క్రిస్టియన్ వేరే ధర్మం వాళ్ళు ఆదం అవ్వ
ఈశ్వరుడు అని చెప్తూ ఉంటారు. వీరి గురించి అయితే నాకు పెద్దగా తెలీదు. మరి వాళ్ళే సృష్టి క్రమంలో ముందు ఉన్నవాళ్ళు అని చెప్తూ ఉంటారు క్రిస్టియన్స్. వారి వారి యొక్క విషయాలు వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. మానవుడి యొక్క సృష్టి మనువు ద్వారా జరిగింది. అంటే ఈ యొక్క బుద్ధ అదే లహర్ అన్నమాట. లహర్ అంటే అలలు. అదే బుడగలు బుడగలు బుడగలుగా, ఏదైతే బెలూను టైప్ లాగా బుడగలు బుడగలుగా కనిపిస్తూ ఉంటుంది. అందుకనే లహర్ అని తాత్విక దృష్టితోటి మనం చూస్తూ ఉంటే రకరకాల అలలు ఈ బుద్బుధ బుడగలు బుడగలు ఉంటూ ఉండే. అయితే వాస్తవంగా అది బుడగ కాదు, అంతా నీరే. లహరు వేరు వేరుగా వస్తూ ఉంటుంది. లహరు నీళ్లల్లోనే బయటికి వస్తూ ఉంటుంది. ఏదైతే చైతన్యము, ఈశ్వరుడు యొక్క చైతన్యము ఏదైతే మస్తు విషయం ఉంటుందో, అనేక సార్లు ఇలాగ తర్కం ఏదైతే ఉందో మనకు చాలా పరేషాన్లు కూడా కలిగిస్తూ ఉంటాయి. మనము బయట పడటం కోసం వస్తే క్వశ్చన్ అనేది వస్తుంది. స్థూలంగా మనకు ఇది అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. జ్ఞానం తెలియకపోతే జీవుడిని కూడా చైతన్యమైనటువంటి శక్తి అంటారు. ఈశ్వరుడు చైతన్యం కాకపోతే ఈ యొక్క సృష్టి ఎలా రచించబడుతుంది ఆలోచించండి. మరి ఆత్మ శరీరము కూడా ఆత్మ శరీరము చైతన్యం చేస్తుంది, లేకపోతే అది నిర్జీవమైపోతుంది. మూర్తిలో ఉండేది కూడా మరి చైతన్యం ఉంది, అందుకనే మందిరాల్లో ప్రాణప్రతిష్ఠ చేసి దాన్ని చైతన్యం చేసి మరి ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ధ్యానంలో మనం ఏదైతే ఆలోచిస్తూ ఉన్నామో అది భూమి మీద కూడా మనకు నడుస్తూ ఉంటుంది. మన చుట్టుప్రక్కల మరి ముందు వెనకాల కూడా ఏదైతే మీరు చూస్తూ ఉన్నారో అంతా కూడా చైతన్యమే ఉంది. మీ చైతన్యం ఒకటి ఇవ్వబడుతూ ఉంది. మరి ఇది క్రియేటర్గా తయారు అవ్వటానికి చాలాసార్లు తర్క వితర్కం భగవంతుడు కూడా చేస్తూ ఎలా చేయాలి ప్లాండ్గా చేస్తూ ఉంటారు. మరి చూడండి, మనం ఏమనుకుంటామంటే, హే భగవాన్, ఈ ప్రపంచాన్ని ఎందుకు ఇలా తయారు చేశావు, అసలు నీ మనసులో ఏముంది అని ఒక పాట ఉందన్నమాట. భగవాన్నే ఏసా దునియా క్యోం బనాయా, ఉనికే మన్మే క్యా సమాయా ఉంది, క్యోం ఏసై దునియా బనాయి అంటూ ఎందుకు ఇలా తయారు చేశాడు ఈశ్వరుడు ఇలాంటి ప్రపంచాన్ని అని మానవులు ఆలోచిస్తూ పరేషాన్ అయిపోతూ బాధలు చింత పరేషాన్ వచ్చినప్పుడు అలా ఆలోచిస్తూ ఉంటారు. మరి ఆయన అను గురించి ఎవరైతే ఆధ్యాత్మ మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఉంటారో వాళ్ళ ఆలోచనలు వేరుకుంటూ ఉంటాయి. ఈ ప్రపంచం ఎంత అందంగా ఉంటే ఆయన ఇంకెంత అందంగా ఉంటారు. జిస్కి రచన ఏ సుందర్ అయితే ఓ కితనా సుందర్ హోగా, ఇది కూడా ఉంటుంది. ప్రపంచం కూడా పరేషాన్నంగా ఉంటుంది. మరి అలా ఉన్నప్పుడు వాళ్ళు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. జ్ఞానులు కూడా తర్కాన్ని అర్థం చేసుకొని జ్ఞానంలో ముందుకు వెళ్ళటానికి ఆ తర్కాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇక భక్తులైతే ఆగిపోవటానికి, భగవంతుడిని దెప్పి పొడవటానికి అలాగా చేస్తూ ఉంటారు. అంటే దీని యొక్క అర్థము, మీరు మీ యొక్క బుద్ధిని నడిపించటం లేదు, నడిపిస్తూ ఉన్నారు. విరోధం ఏ విధంగా ఉండదు. తర్కము అనేది మనము సత్యం వరకు చేరుకుంటూ ఉన్నాం. తర్కం తప్పనిసరి ఈ రోజుల్లో. ఏ వీడియో అయితే శ్రీశ్రీ ఒకసారి మేము విన్నాము, రవిశంకర్ గారు ఒక వీడియో పెట్టారు. ఎలాగా అంటే ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన ఎదురుగా ఒక వ్యక్తి నిలబడ్డాడు, ఆయనతో మాట్లాడుతూ నీవు చెయ్యి ఇలా అను అంటంతో ఆ చెయ్యి తన పైన పెట్టారు, బాగానే ఉంది. అంటే ఏంటి ఆ వీడియోలో ఆయన ఏం చూపిస్తున్నాడు అంటే, వ్యక్తి ఏదైతే మాట్లాడుతున్నారో వారి వైబ్రేషను వాళ్ళ యొక్క ఆరా ఎలా ఉంటుందో, పాజిటివ్గా ఉంటే ఎనర్జీ లెవెల్ బాగుంటుంది. అదే ఆయన నీ పేరేంటని అడిగాడు, కరెక్ట్గా చెప్తే అది పైకెత్తే ఉంటుంది. అదే నువ్వు అబద్ధం చెప్పావు అనుకోండి, అది చెయ్యి పైకి లెగవదు, గురువుగారు చేయకూడదు. అంటే సత్యం యొక్క శక్తిని పరిశీలన చేయటానికి
గురువు గారు ఈ పరీక్ష అబ్బాయికి విషయం గురించి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా నువ్వు సత్యం మాట్లాడితే నీ చెయ్యి కింద దిగదు, అసత్యం మాట్లాడితే పడిపోతుంది, నువ్వు ట్రై చేసి చూడు అని కూడా ఆయన అన్నాడు. అలాగే ప్రాక్టికల్గా మన యొక్క సంకల్పాలు, వైబ్రేషన్స్, మన ఆరాని ఎలా తయారు చేస్తే సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా రియాక్ట్ చేస్తాయని కూడా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ యొక్క ఆత్మ అంటేనే ఒక శక్తి, సంకల్పం అంటే శక్తి, వైబ్రేషన్ అంటే కూడా శక్తి. మరి శక్తి డౌన్ఫాల్ కాకుండా మనం చూసుకోవాలి అంటే మన సంకల్పాలని పాజిటివ్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను ఫస్టే చెప్పాను కదా, నాకు చాలా మంచిగా అనిపించింది షేర్, అందుకనే నేను మీకు ఈ విషయాన్ని కొంచెం షేర్ చేస్తున్నాను అని అంటారు. సత్యంతో పాటు జీవించాలి. సత్యతా శక్తి అన్నిటికంటే చాలా గొప్పది. అది మీ లోపల ఎనర్జీని కూడా జాగృతం చేస్తూ ఉంటుంది. రైట్ శక్తి ఏది అంటే అదే తెలిసిపోతుంది. మీరు శుభ సంకల్పం, సత్యమైన సంకల్పం, పాజిటివ్ సంకల్పం చేస్తే మీ శక్తి ఎనర్జీ యాక్టివేషన్ డబుల్ త్రిగుణం అవుతుంది. అదే అసత్యం అయి చే మాట్లాడారనుకోండి, మరి పూర్తిగా డౌన్ఫాల్ అవుతుంది. మీ ఆత్మ జాగృతి కాదు, ఎనర్జీ లెవెల్ పెరగదు. కేవలం ఎగ్జాంపుల్ ఇవ్వటం కోసమే ఈయన చెప్పాడు. మనం శారీరక విషయంలో కూడా మనం చూసినట్లయితే మరి సూక్ష్మ రహస్యం ఇక్కడ మనకు అర్థమవుతుంది. సూక్ష్మ దృష్టితోటి కూడా దీన్ని చాలా లోతుగా వెళితే కూడా రహస్యం అవగాహన అవుతూ ఉంటుంది. మీరు మీ ఆత్మను జాగృతం చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ సత్య మార్గం అనుసారంగా నడుస్తూ ఉండండి. పతాంజలి కూడా ఫస్ట్ యోగం నేర్పటంలో కూడా యమ నియమ నేర్పాడు. తర్వాత ఈ యొక్క నియమంతో ప్రారంభమైతే అంతిమంలో యమ నియమం, ధారణ, ధ్యానం, సమాధి అని అంతి లాస్ట్లో చెప్తూ ఉంటారు. దీనికి ఫస్ట్ యమ నియమాల ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానము, సమాధి అంతవరకు చేరుకోవటం కోసం ఫస్ట్ చెప్పాల్సింది ఏంటి, యమ నియమాలు, సత్యం మాట్లాడటం. అదే వాస్తవికంలో పరమ సత్యం వరకు చేరుకోవాలి, గుర్తించాలి. కాబట్టి ఫస్ట్ సత్యాన్ని ధారణ చేయాల్సి వస్తుంది. ఏదైతే శుద్ధ చైతన్యం యొక్క పేరు ఉంటుందో బ్రహ్మ, ఈ విధంగా మన వాస్తవిక స్వరూపంలో కూడా ఇదే నడపబడుతూ ఉంది. మనుషులుగా అయ్యారు అందుకని చాలాసార్లు కొంచెం తెలివితేటలు చూపిస్తూ ఉంటారు. మన యొక్క టైం ఫాల్తుగా వేస్ట్ చేయొద్దు. మన సమయంని రక్షించుకోవటం కోసం కొంచెం ఒక్కోసారి కూడా మాట తప్పించాల్సి వస్తున్నప్పుడు ఉంటుంది. కానీ అది ఇష్టపూర్వకంగా మనసారా చేసింది కాదు, ఆ సమయంలో సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అట్లా చేసి వదిలిపెట్టాల్సి వస్తుంది. వారిపైన శుభభావన పెట్టుకోవాలి. ప్రపంచంలో కూడా ఇలాగా ఉంటుంది. అజ్ఞానులు ఉన్నారనుకోండి, మీ ఎదురుగా వస్తారు, వాళ్ళ యొక్క స్వార్థం చూపించడం కోసం మిమ్మల్ని పొగుడతారు. అలాంటి వాళ్ళతో కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోండి. చాలాసార్లు చాకులు సాకులు చెప్పి తప్పించుకుంటాం. ఏదైనా ఫోన్ చేశారనుకోండి, నేను బయట ఉన్నాను, బజార్లో ఉన్నాను, షాపింగ్ చేస్తున్నా, బ్యాంకీలో ఉన్నా, ఇలా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోవటం కోసం. చాలామంది కూడా ఎనర్జీని వేస్ట్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక మాట్లాడుతూ ఉంటారు. మరి మీరు సగం అటండి, వాళ్ళు మీ ఎదురుగా వస్తే మీ సగం సగం లీటర్ రక్తం వాళ్ళే తాగేస్తారు, నిలబడి నిలబడి. అంటే ఏంటి, వాళ్ళ మాటలతోటి, వాళ్ళ ఆరా ఎనర్జీతోటి మన టైం వేస్ట్ చేయటం అంటే మన రక్తం పీల్చినట్టే కదా. అవన్నీ కూడా తప్పుడు మాటలు, పనికి మాలిన మాటలు మనకు అవసరం లేదు. సూక్ష్మ శరీరం సగం మరి పూర్తిగా అర్ధ గంటలోనే డొలడొల చేసేవాళ్ళు కూడా ఉంటారు. అదే కదా మనం పాజిటివ్ ఆత్మల యొక్క సంబంధ సంపర్కంలోకి వెళుతూ ఉంటే మనకు సేవ్ అవుతూ ఉంటుంది పవరు. మరి ఏం చేస్తాం, దేహ సంబంధీకుల దగ్గర ఉండాలి, వెళ్ళాల్సి వస్తుంది, కలవాల్సి వస్తూ ఉంటుంది. కొన్ని మాటలు మాట్లాడకపోతే మరి కొంచెం వారికి కష్టంగా ఉంటుంది ఆ వయసులో ఆ ప్రదేశంలో అనుకుంటూ చెప్పుకుంటూ ఉంటారు. అందుకని సారీ చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో వారి వారి యొక్క ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. కొన్ని పట్టించుకోవాలి, కొన్ని వదిలేయాలి, కొన్ని ఆపేయాలి.
మూసేయాలి. ఇలా కూడా ఉంటుంది. అసత్యం చెప్పటము అంటే వాళ్ళకు నష్టం కలిగించాలని కాదు, మన శక్తిని సేవ్ చేసుకోవటం కోసం ఈ ప్రయత్నం అన్నమాట. కాబట్టి మనము సత్యత శక్తితోటి బుద్ధితోటి దాన్ని ధారణ చేస్తే సత్య పరమ సత్య జ్ఞానం వరకు మనం వెళ్ళగలుగుతాం, దాన్ని ధారణ చేయగలుగుతాం. ఆత్మలో పవరు జాగృతి కూడా అవుతూ ఉంటుంది, మనము పెంచుకోగలుగుతూ ఉంటాం. దీన్ని మనసుని శుద్ధిగా ఉంచుకోవాలి, లేకపోతే మనసు బుద్ధి సంస్కారాలు సాంగత్య దోషం వల్ల ఖరాబ్ అవుతూ ఉంటూ ఉంటాయి, శారీరక శక్తి కూడా పోతూ ఉంటుంది. సూక్ష్మ శరీరంలో కూడా ఈ యొక్క వైబ్రేషన్ వెళ్ళిపోతే ఆత్మ పవర్ డౌన్ అవుతుంది. నెగిటివ్ ఆత్మల దగ్గర కూడా మీరు వెళ్ళవద్దు అని బాపూజీ చెప్పనే చెప్పారు. వాళ్ళతో పాటు కూర్చోవటం కూడా వద్దు. సాయంకాలం వరకు అలసిపోయాం కదా, మనము మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవరు సాయంకాలం వరకు పర్వతాన్ని పగలగొట్టి ఎవరు వచ్చారు? ఎలాగా నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ ఆలోచనలు మరి పూర్తిగా మీకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని మిస్సీడ్ చేసుకోండి, ఆరాయేసుకోండి, సంకల్పం చేయండి. ఇదంతా కూడా మాయా వశిష్టం చేతన అనే పేరు, ఈశ్వరుడు మాయా, సారీ ప్రపంచమంతా మాయా అని కూడా చెప్తూ ఉంటూ ఉంటారు. అంటే అవిద్య ప్రసిద్ధమైనది ఈశ్వరుడని. చేతన అనేది ఒక పేరు, జీవము మరియు జీవుడి యొక్క అవిద్యను తొలగిస్తే వాస్తవిక స్వరూపంలోకి రాగలుగుతారు, అప్పుడు తమను తాము బ్రహ్మాన్ని చెప్పుకోగలుగుతూ ఉంటారు. ఈ అజ్ఞానం నుండి బయట ఎలా పడాలి, మరి అజ్ఞాని అని ఎలా వాళ్ళు అంగీకరించాలి తెలుసుకోవాలి అని అంటే, మనకు తెలిసిపోతుంది వాళ్ళని పరిశీలన, వాళ్ళ మాట వ్యవహారంతో అర్థమైపోతుంది. అశుద్ధమైనటువంటి వ్యక్తి ఎలా ఒప్పుకుంటారు, ఇక్కడ ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో 100% కొంతమంది ఒప్పుకోరు కూడా. బ్రహ్మ బ్రహ్మ అని పెట్టారు, మరి బ్రహ్మ అంటే ఏంటి? జ్యోతి స్వరూపము, ప్రకాశ స్వరూపము, ఆత్మస్వరూపము. కదే తీసి చూపించలేము, దాన్ని అనుభూతి పొందగలము. పాజిటివ్ లేదా నెగిటివ్ అంటే ఏంటో కూడా అంతే చేసి తీసి బయటికి చూపించలేము. అది అనుభవం పొందటమే, రియలైజేషన్ అవ్వటమే. మరి ఇదంతా కూడా పిచ్చి వాళ్ళ ప్రపంచం అనుకుంటారు. మన ఆధ్యాత్మికం ఎక్కువగా ఓవర్గా డీప్గా చెప్తూ ఉంటే కూడా పాజిటివ్ పాజిటివ్ అంటూ ఇన్ని విషయాలు మీరు చెప్పారు, స్వయం మీరు అనుభవం చేసుకుంటున్నారా అని కూడా అడగవచ్చు. ఎప్పుడైతే మనకు తెలుస్తూ ఉంటుందో అప్పుడు దీని యొక్క మహత్యాన్ని కూడా మనం చెప్పగలము. సముద్రంలో ఏదైతే మరి జీవులు ఉన్నాయో వాటిని మాయ అంటే వాటికి తెలియదు, అవిద్య అంటే కూడా తెలియదు. ఇక మరి వాళ్ళని చూసి మనం వాటిని చూసి భయభీతం అవ్వాల్సిన అవసరం లేదు, చింతించాల్సిన అవసరమూ లేదు. ఇప్పుడు చూడండి, ధనం సంపాదిస్తూ ఉన్నారు, మరి అయినా దుఃఖపడుతూ ఉన్నారు. మరి సంపాదన లేనప్పుడు కూడా దుఃఖం ఉంది, వివాహం చేసుకున్నారు అయినా దుఃఖపడుతూ ఉన్నారు, కుమారుగా ఉంటే అప్పుడు దుఃఖమే ఉన్నది, మరి పేరు ప్రఖ్యాతులు వచ్చినా దుఃఖంగానే ఉంది, లేకున్నప్పుడు దుఃఖము భయము బాధే ఉన్నది. అసలు ఇంతకు మీకేం కావాలి, మీరు ఏ విధంగా జీవించి ఉండాలి అనుకుంటున్నారో మీరు స్వయం మీరు నిర్ణయం అనేది తీసుకోండి, ఫీల్ అవ్వండి ఏం చేయాలో ఏం చేయకూడదు అని. మాయా జగత్తు ఈ ప్రపంచము లభించినా దుఃఖమే, లభించకపోయినా దుఃఖమే. మరి అందరూ సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటారు, ఎలా ఉండగలుగుతారు? కొద్ద గొప్ప ఫలితం ప్రాప్తి అనేది మీకు ఉండాలి కదా, అప్పుడే మీరు రాజీ పడగలుగుతారు, ఖుషిగా కాగలుగుతారు. మరి దీని నుండి గొప్పగా ఏదైతే మరి టైమును తీస్తూ ఉన్నారు, దీని యొక్క అర్థాన్ని గ్రహిస్తూ ఉన్నారు, అప్పుడే మీరు వివరాలను గ్రహించగలుగుతారు. పరమాత్మ ఇచ్చినటువంటి దీపం వెలిగించండి, ఖుషిగా ఉండండి, మస్తుగా ఉండండి, పరమాత్మకు ధన్యవాదాలు చెప్పండి, చాలా గొప్ప థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే మరి సంతోషం లభించింది, జ్ఞానంతో ఆనందము లభించింది, పాజిటివిటీ కూడా లభిస్తూ ఉంది,
భగవంతుణ్ణి మరి ఇంకెప్పుడు దెప్పి పొడవరు కదా. ఏదన్నా మీకు అనుకున్నది నెరవేరకపోతే భగవంతుణ్ణి గ్లాని చేస్తూ ఉంటారు, నిందిస్తారు, ఆయనే కదా ఇచ్చింది అని అంటూ ఉంటారు. మరి మనము ఇప్పుడు 33 కోట్ల దేవతలు, ఇప్పుడు చూడండి ఒక వ్యక్తికి 33 కోట్ల రూపాయలు లాటరీ వచ్చిందనుకోండి, ఖుషిగా నాట్యం చేస్తున్నాడు అంటే. ఒక చిన్న సన్నివేశము నేను నిన్న విన్నాను, ఒక స్టోరీ ఎవరితో చెప్తూనే ఉంటే, ఆయన 33 కోట్ల లాటరీ లభించింది, ఆ ఖుషితోటి నాట్యం చేస్తూ చేస్తూ చనిపోయాడు, హార్ట్ అటాక్ వచ్చేసిందన్నమాట. ఖుషికి కారణం ఏమైంది, మరణానికి కారణం ఏమైంది, ఖుషి. సంతోషంగా ఉన్నా మరి చనిపోయాడు. కాబట్టి ఈ రోజుల్లో మనం ఏమీ కూడా చెప్పలేము, నిందాస్తుతి మానవంలో సమానంగా ఉండాలి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనం కంట్రోల్లో ఉండాలి. మరి కాబట్టి ఖుషితోటి చనిపోవాలి అనుకుంటే ఇది వాళ్ళ విషయము. సుఖము దుఃఖము ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా మీరు మిమ్మల్ని ఇరికించటానికి కారణమే అవుతూ ఉంటాయి. మాయ మోసం ఏం చేయదు, కానీ మీ మానసిక స్థితి మిమ్మల్ని మోసం చేస్తుంది. ఈ కారణం వలనే సదా ముక్తి మరియు నిర్లేప స్థితిని తయారు చేసుకోవాలి. నారాయణ పరమాత్మ నుండి జ్ఞానం తీసుకుంటే పరమాత్మ మీకు లభిస్తారు, పరమాత్మని యొక్క శరణులోకి వెళితే పరమాత్మ ప్రాప్తి, సాధువుల యొక్క శరణులోకి వెళితే పూర్తిగా సత్యము, సత్యం యొక్క అనుభూతి లభిస్తుంది. ఈనాటి సాధు సన్యాసులు లోపల లోపల చాలా చింత బాధ పరేషాల్లో ఉన్నారు. నా యొక్క ఆశ్రమం ఏమవుతుంది, నా ఆశ్రమాన్ని పెద్దగా తయారు చేసుకోవాలి అని అనుకుంటారు, నా యొక్క స్కూలు నిలబడాలి అని అంత గొప్పగా చేస్తూ ఉన్నారు. కానీ ఆత్మ జ్ఞానులు ఏం తయారు చేసుకుంటున్నారు, దేని మీద ఫోకస్ చేస్తున్నారు, ఆత్మ జ్ఞానం పైన. మరి దానితోటే మీకు అన్ని సుఖము శాంతి ఆనందము ప్రాప్తి అనేది లభిస్తూ ఉంటుంది. బేహద జ్ఞానము ఇదే కోరుకుంటుంది. మీరు దివ్య మహాన్ జ్ఞాని ఆత్మలు అంటూ మీకు బాపూజీ చెప్పనే చెప్పారు, గొప్ప విషయము. దాని ప్రభావంలోకి మీరు ఉన్నారు, అంతేగాని బాహ్య ప్రపంచం యొక్క ప్రభావం అనేది మీకు లేనే లేదు. కాబట్టి మీరు ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నట్లయితే మరి నెక్స్ట్ ఆడియోలో మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి, జీవించే కళ ఎలా ఉంది అనే దాని గురించి కూడా వివరణ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు లభిస్తూ ఉంటాయి. అచ్చా పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహదికే బేహదు పరం, పరం మహాశాంతి, మహాశాంతి, హే మహాశాంతి, నమస్తే.